ప్రేక్షకులకు జిందీ రెసిపీ స్వాగతం సుస్వాగతం. నేను నందికొల్ల రాజ్యలక్ష్మి. బోటి గోంగూర అది ఒక స్పెషల్ వంటకం. అయితే ఈ మధ్య కాలంలో మనకి విందు భోజనాల్లో కూడా వడ్డిస్తున్నారు. తినాలి అనిపించినప్పుడు హోటల్ నుంచి కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు. అది మనం ఇంట్లోనే తేలికగా తయారు చేసుకునే విధానం చూద్దాం. అయితే ఈ రోజు మనం బోటి గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించి కొన్ని నీళ్లు గిన్నెలో పోసుకొని దానిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఈ బోటి వేసి మూత పెట్టాలి. బోటి ఉడుకుతుంది కదా, ఈలోపు మనం పెద్ద పేగులు సన్న పేగులు ఉంటాయి, అవి మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అవి బోటిని స్టిక్లోకి పెట్టి దాన్ని తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఇది పెద్ద పేగు, తర్వాత సన్న పేగులు కూడా ఉంటాయి, అవి పూర్తిగా తిరిగేసిన తర్వాత క్లీన్ అవుతాయి. చల్లగా అయిన బోటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిపైన ఆకుపచ్చని చర్మం ఉంటుంది కదా, అది పూర్తిగా చాకుతో తీసేయాలి. అది శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పేగులు ఉన్నాయి కదా, ఆ పేగులను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నె పెట్టి నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో మరిగించే నీళ్ళల్లో పసుపు కొంచెం ఉప్పు వేసి ఈ కడిగి ఉంచిన ఈ పేగులు మొత్తం బోటి కూడా దానిలో మళ్ళీ ఒకసారి వేసి కలుపుకోవాలి. ఆ వేడి నీళ్ళతో ఉడికించిన బోటిని మళ్ళీ ఒకసారి జల్లెడి గిన్నెలో వేసి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ ఉడికించిన ముక్కలు బోటి ముక్కలు మళ్ళీ దానిలో కుక్కర్లో వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసి మళ్ళీ దాన్ని కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు మనం బోటీలో అసలు నీళ్లు పోయకూడదు. ఇవి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి అది లేతదైతే ఉడికిపోతుంది, లేకపోతే కనుక మళ్ళీ కుక్కర్ తీసినప్పుడు చూసుకొని కావాలి అంటే మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. బోటీ ఉడికిపోయింది. ఉడికించిన బోటీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలవ ఒక రోజు తర్వాత కూడా వాడుకోవచ్చు. ఒక 4 కట్టలు గోంగూర ఒక 10 పచ్చిమిరపకాయలు కడిగి అవి ఉడకపెట్టుకోవాలి. మళ్ళీ పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి అవి కొంచెం మగ్గనివ్వాలి. ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకున్న ఉడికించిన బోటి ముక్కలు అవి దానిలో వేసేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని కలవ పెట్టుకొని కొంచెం కావలసినంత పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసి వాటిని కలిపి సెమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఉడికించిన గోంగూర పచ్చిమిరపకాయలని కొద్దిగా మిక్సీ వేసుకోవాలి.
ఆ బోటి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఉడికించాలి ఇంకొంచెం. బోటి ఉడికింది కదా, ఇప్పుడు గోంగూర కూడా దానిలో వేసి కలుపుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని మనం వేసింది కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసి మళ్ళీ కావాలంటే కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కనే ఒక పాన్ పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తాలింపులో వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా చితక్కొట్టి వేయాలి, ఎందుకంటే అలానే వేస్తే పేలిపోయే ప్రమాదం ఉంది. వెల్లుల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మిరపకాయలు తాలింపు గింజలు వేసుకొని ఆ తాలింపు చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. ఈ ఉడికిన బోటి గోంగూరలో ఈ తాలింపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బోటి గోంగూర రెడీ అయింది.